సాగునేస్తం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం నల్గొండ పట్టణ పరిధిలో గల గుట్టకింద అన్నారం గ్రామంలో గొర్రె పొట్టేళ్ల పెంపకం చేస్తున్న ఆగు శంకర్ గారిని కలవబోతున్నాం సరిగ్గా మనసు పెట్టి ఆలోచించాలే గానీ చేసేందుకు స్వయం ఉపాధి మార్గాలు ఎన్నో ఉన్నాయి వాటిలో గొర్రె పొట్టేళ్ల పెంపకం కూడా ఒకటి కొద్దిగా శ్రమపడాలే గాని ఓపికతో అమ్మితే గొర్రె పొట్టెల ద్వారా లక్షల ఆదాయం పొందవచ్చు కొద్దిపాటి పెట్టుబడితో సన్న చిన్న కారు రైతులు భూమి లేని వ్యవసాయ కూలీలకు పొట్టేళ్ల పెంపకం లాభసాటి ఉపాధిగా ఉంటుంది ఆగు శంకర్ గారు గత ఇరవై సంవత్సరాలుగా పొట్టేలు పెంచుతున్నారు మూడు నుంచి నాలుగు నెలల వయసున్న పిల్లలను తెచ్చి సుమారుగా వాటిని నాలుగు నెలల పాటు ఒక బ్యాచ్ కు వంద పొట్టేళ్ల చొప్పున పెంచుతానని అంటున్నారు ఒక్కో పొట్టేలు పెంపకంపై మూడు వేల రూపాయల వరకు మిగులుతుందని చెప్తున్నారు గొర్రె పొట్టేళ్ల పెంపకంలో మెలకువలు జాగ్రత్తలు టీకాలు పోషణ వంటి విషయాలన్నిటి గురించి శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగునీసం ఛానల్ ఈరోజు మనం నల్గొండ పట్టణం పరిధిలో గల పుట్ట కింద నరం దగ్గర ఉన్న పోటీల పెంపకం చేస్తున్న ఆగు శంకర్ గారి దగ్గర ఉన్నాం నమస్తే శంకర్ గారు నమస్తే శంకర్ గారు మీరు ఎప్పటి నుంచి పోటీల పెంపకం చేస్తున్నారు ఈ ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాల నుంచి మీరు మొదలు పెట్టినప్పుడు ఎన్ని పొట్టలు స్టార్ట్ చేసి ఫస్ట్ యాభై కానీ మీరు పెట్టినప్పుడు పెట్టుబడి ఎంత అయిందండి అప్పట్లో ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఫస్ట్లో పెట్టినప్పుడు అప్పట్లో ఆరు వేలు జతలక దొరికిదు ఫస్ట్లో ఆరు వేల ఆరు వేలు ఐదు వేలు ఉంటా ఉంటా అంటే ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు వచ్చింది అంటే మీ తల్లిదండ్రులు మీరు చిన్నప్పటి నుంచి కూడా పొట్టేళ్ళు ఇవే పెంచేదినా చిన్నప్పుడు మా వాళ్ళు గోర్రెలు పెంచేది మరి గోర్రెలు పెంచుతుంటే మీరు పొట్టేళ్ల వైపు ఎందుకు వచ్చింది పొట్టేల వైపు అంటే ఇప్పుడు ఏడు జైనగా కంచెలు బాళ్ళు బడి బంద్ చేసినవి ఇక ఏటు పోయినా లేని ఇది మా కుల దాకా ఇదే ఓకే చేద్దామని కంటిన్యూ అవుతున్నాయి సరే కరెక్టే మీరు పొట్టేళ్ళు స్పెషల్గా పొట్టేలు ఎందుకు ఎంచుకున్నారండి అండి అంటే ఇప్పుడు కెనాల్ వచ్చింది ఇది మేస్తాను కంచెల్లో ఇవి అయితే ఒక ఆరు నెలలు మేపుకొని అమ్మ వేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే వ్యవసాయం చేసుకోవచ్చు ఓకే సో మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి పెంచుతారా ఆ చిన్నై చిన్నై కొనుకొచ్చి పెంచుతారా సో అంటే ఇది వీటి కాల వ్యవధి ఎంత అండి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు ఎన్నో ఎన్ని ఎన్ని నెలలు పెంచుతారు తర్వాత వెళ్ళాముతారు ఈ నాలుగు నెలలు తెస్తాం తెస్తాం మన దగ్గర నాలుగు నెలలు ఐదు నెలలు కాస్తాం అది తొమ్మిది నెలలకు రెడీ అయిపోతుందా ఓకే మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు అయితే ఎనభై ఐదు ఉన్నాయి ఎనభై ఐదు ఉన్నాయి మీరు మార్కెట్ ఇక్కడ ఎక్కడ అమ్ముతారు ఇవి ఇక్కడికే వస్తారు ఇక్కడికే వస్తారు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకోవాలి మిరాలు ఓకే అంటే మీరు ఎక్కడి నుంచి వస్తారండి మార్కెట్ అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి ఇటు మిరాల నుంచి నల్గొండ అంటే మీ దగ్గరకు వచ్చే ఇండివిజువల్ కస్టమర్లు వస్తారా లేకపోతే మటన్ షాపులో లేకపోతే దావట్ల కోసం వచ్చి లాట్ 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 చిల్లర వంద ఉంటే వందే కట్టా కట్టేసారి సార్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి మొత్తం ఒకటేసారి అమ్మిస్తారా మొత్తం ఒకసారి ఒకటేసారి సార్ అన్ని నాలుగు నెలల పిల్లలు తీసుకొస్తారు నాలుగు నెలలు అటు ఇటు పిల్ల అటు ఇటు ఉంటాయి ఐదు నెలలు కాస్తాం ఓకే వీటి ఎదుగుదల మీ నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఎదుగుదలలో ఏమైనా తేడాలు ఉంటాయా తేడా ఉండదు ఇక నాలుగు నెలల కానీ వస్తా టైం కోత వచ్చేస్తాయి వీటికి ఏమైనా జబ్బులు వస్తుంటాయా జబ్బులు వస్తుంటాయి ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలి రాగానే పీపీఆర్ టీకా వేసుకోవాలి రాగానే గాలికుంటూ టీకా టీకాలు వేసుకుంటే సరిపోద్ది మనం వచ్చినాక మళ్ళీ ఏమైనా వచ్చినాటికి ఇంజక్షన్లు చూసుకోవాలి అంటే మీరు ఓన్లీ ఇదే పని చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం నాటేసుకోగానే ఇక ఇది వేసుకుంటాం నాటేసుకుని ఇది వేసుకుంటారు సంవత్సరానికి ఎన్ని తీస్తారు సంవత్సరానికి నూట ఇరవై అట్లా రెండు బ్యాచ్లా ఒకసారి రెండు బ్యాచ్లు తీస్తాం ఒకసారి విలుమటి ఒక బ్యాచ్ ఒకటి లేదా రెండు బ్యాచ్ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి నార్కెట్ పిల్లలు మిరాల కూడా మల్లెపల్లి మార్కెట మార్కెట్ ఓకే ఒక్క పిల్ల ఎంత పడుతుంది అండి ఒక పిల్ల ఏడు వేలు ఏడున్నర ఓకే సో మీరు ఒకటేసారి ఎంత బ్యాచ్ తీసుకొస్తారు ప్రతిసారి తెచ్చినప్పుడు యాభై దొరుకుతాయి వంద కూడా వస్తుంది తీసుకొచ్చిన తర్వాత వాటికి డైలీ మిగతా ఎన్నిసార్లు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా ఏమి ఇవ్వవు ఇక పదింటికి వేసుకోబోతున్నాం ఇక పది పదకొండుకి తోటల్లో ఎప్పుకొని అటు బెడమే పడే బెటమిడా అంతే తప్పితే మీరు గడ్డి తీసుకొచ్చి కట్ చేసి ముక్కలు చేసి అటు బర్రెక్కి వేస్తాం బర్రెక్కి మీరు వేస్తారు అంటే బర్రెలు వెళ్ళండి మీ దగ్గర పది ఉన్నాయి పది బర్రెలు పొటేళ్ళు బర్రెలు కాకుండా ఇంకేమైనా పెంచుతారా మీరు నాటుకోళ్ళు నాటుకోలు ఎన్ని ఉన్నాయండి నాటుకోళ్ళు అయ్యో ముప్పై ముప్పై అవ అలా అంటే అవి కూడా అమ్ముతారా అవి కూడా అమ్ముస్తా ఓకే సో అంటే ఇవన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయా ఎట్లా ఉంటాయండి ఒకటే ప్లేస్లో అటు సపరేట్ జాలి కదా మీరు అన్నారు కదా ఇప్పుడు రెగ్యులర్ గా చూసుకొని వాటికి మెడిసిన్స్ కానీ టీకాలు కానీ వేయాలన్నారు కదా అవి కాకుండా ఇంకేమైనా అంటే రెగ్యులర్ విజిట్ కానీ ఏమైనా ఉంటుందకి డాక్టర్లు వెటనరీ డాక్టర్లు అన్ని ఎవరు నెక్స్ట్ చూసుకుంటారో ఓకే ఇప్పుడు నాలుగు నెలలకు తీసుకొచ్చిన తర్వాత మీరు రెండు మూడు మందులు చెప్పారు అవి వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని నెల తర్వాత మందులు ఇక మనం తెచ్చింది నాలుగు నెలలు కాస్తున్నాము రాగానే నట్ల మందు ఆపేస్తాం నట్ల మందు నట్ల మందు ఆపేసి రాగానే ఫస్ట్ పీపీఆర్ వేస్తాం పీపీఆర్ వేసినాక మళ్ళా ఒక నెల రోజులు గ్యాపిచ్చి గాలి కుంటు టీకా అవి వేసి నట్ల మందు లీవర్ దానికల్ తాప్తాం అంతే నాలుగు నెలలు ఐదు నెలల మనకు ఓకే నుంచి సాయంత్రం వరకు అటు మెయింటెనెన్స్ ఎట్లుంటాయి మార్నింగ్ దానికి ఏమైనా స్నానం చేపిస్తారా స్నానాలు ఏం లేవు చూసి బయటలో తోటల్లో మెప్పుకుని వచ్చేది మధ్యాహ్నం ఒక రెండు గంటలు పనుకుంటాయి మళ్ళీ అటు తోటలు ఏం ఇట్లా కులా జావాల మేప్పుకొని ఇంటికి కొట్టుకొస్తాం ఆరు గంటలకు నైట్ ఇప్పుడు ఎండాకాలం కదా ఎండలో ఇప్పుడు తోటలో పోవాలన్నా కానీ లేకపోతే గడ్డి దొరకడం కొంచెం కష్టమవుతుంది అట్లాంటి సిచ్యువేషన్లో మరి మీరు ఎట్లా చేస్తారా మేత మేత మనకి వెళ్ళి మంచిగా దొరుకుతుంది అంతా న్యాచురల్ అంతే తప్పితే మీరు కొనుక్కొచ్చి బయట మీతే మనకు సరిపోతుంది సో మీరు మొదట పెట్టిన పెట్టుబడి కాకుండా మీరు తర్వాత మేత పెట్టాల్సిన పెట్టుబడి పెద్ద ఏం లేదండి ఏం లేదండి పెట్టుబడి ఏం లేదు నూకలు బియ్యం పోస్తుంది అంటే అంతే బియ్యం నూకలు తింటే అండి డైరెక్ట్ అవి అట్ని డైరెక్ట్ అట్నీ అంటే ఎంత పోయాల్సి ఉంటుంది బియ్యం నూకలు కింద ఐదు కిలోలు వస్తాం పట్టల వంద పిల్లలకు వంద కిలోకి ఐదు కిలోలు పోస్తాం రోజు ఐదు ఆరు కిలోలు రోజు పోస్తారా రోజు పోస్తాం సాయంత్రం రాగానే పోస్తారండి అవి గడ్డి తింటాయి కదా నార్మల్గా బలం వస్తాను బలం కోసం తెచ్చినప్పుడు ఎన్ని కిలోలు ఉంటుంది మీరు నాలుగైదు నెలల తర్వాత ఎన్ని కిలోలు అవుతుంది తెచ్చినప్పుడు ఎనిమిది తొమ్మిది కేజీలు ఉంటాయి అమ్ముకునే టైం వరకు పదిహేను పదహారు పదిహేడు అట్లా వస్తుంది అంటే అంత తక్కువ వయసు ఉన్నప్పుడు అమ్మేస్తారు మీరు పదహారు పదిహేడు ఇరవై ఒక తీరు ఉండవు ఒక తీరు కాదు పిల్ల ఎంత కాకపోయినా మా అంటే రెండు మూడు కిలోలు డిఫరెన్స్ కావచ్చు కానీ కొన్ని ముప్పై అట్లా కూడా ఉంటాయి అంట కదా ముప్పై కావు ఇప్పుడు అంతకంటే ఇప్పుడు ఆడము బట్ట పిల్ల ఇది ఏ రకం పొట్టేయాలండి అండి నాట్ మన నాటు పోటేళ్ళే నాట్ పోటీ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మన దగ్గర బాగానే ఉంటుంది మన దగ్గర మంచి నోట్లు మార్కెట్ ఇంకా బయట ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి కదా ఆ ఉంటాయి కానీ మన ఈ నాటు అయితేనే మన మేతకైనా తిరిగి దానికి జర తక్కుంటాయి గొర్రెల నుంచి ఆపేసి మీరు పొట్టేళ్లకు వచ్చింది కదా అంటే మాంసంలో కూడా రేట్ డిఫరెన్స్ ఉంటుందా మాంసం అంటే ఇప్పుడు మీద జర అల్క ఉంటుంది ఒక నా అమ్ముకొని జర లాభంగా ఎన్ని రోజులు పెంచాల్సి వస్తుంది గొర్రె ఎప్పుడు ఉంచాలి ఎప్పుడు ఉంచాలి ఇవైతే మన నాన్నెళ్ళు కాసి బ్యాచ్లు వేపేసి మళ్ళీ తెచ్చుకోవాలి ఓకే ఇప్పుడు కొత్తగా పొట్టేల పెంపకం చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి కొత్తగా అంటే ఇక స్టార్టింగ్లో తెచ్చుకుంటోళ్ళు కొద్దితోటి మొదలు పెట్టాలి కొద్దిగంటే అప్రాక్సిమేట్ కనీసం ముప్పై నల్లకి కాంచి మొలి పెట్టాలి వాటికి రాగానే పీపీఆర్ వేసుకోవాలి ఫస్ట్ పీపీఆర్ వేసుకుని అట్లా మందులు చూసుకుంటే లేవతానికి వేసుకొని చూసుకోవాలి మంచిగా అంటే ఒక ముప్పైతో మొదలు పెడితే ఎంత పెట్టుబడి పిల్లం బట్టి ఉంటుంది ఎవడప్పుడు కూడా పిల్లలు ఐదు వేల కాంచి ఎనిమిది వేల దాకా ఉంటుంది అంటే ఈ వ్యత్యాసం నుంచి కొమ్మ నుంచి తెచ్చుకోవాలి ఇంచు కొమ్మని తెచ్చుకుంటే జర తిరిగి మేస్తానికి మంచిగా ఉంటుంది పొట్టలు పెట్టవు పాల మనాలు ఉండదు చిన్నది వేస్తే పాలమనాలు పొట్టలు పెడతాయి పాలుచీకే పిల్లలు అవుతాయి కరా

గట్టిగా అయితే మనం మేమిన కొద్ది గట్టిగా అయిపోతుంది సరే ఇప్పుడు ముప్పై పొట్టేళ్లతో మీరు అన్నారు కదా ముప్పై పొట్టేళ్లతో మనం మొదలు పెట్టుకోవాలంటే షెడ్ ఎంత వేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది షెడ్ ఇక పిల్లలు బట్టి ఉంటుంది ఇప్పుడు మాది వంద పిల్లలుగా మూడు గుంటలు ఉంటుంది మూడు గుంటలు అంటే షెడ్డు మినిమం షెడ్డు అంటే రేకులు షెడ్ వేసుకోవాలన్నా లేకపోతే గడ్డితో వేసుకున్నా కమ్మంతో నడుస్తుందా షెడ్డు ఎట్లా ఉన్నా నడుస్తుంది సాధారణ బట్టి ఉంటది అంటే రేకులు బాగా వేడైతే కదా వేడికి మన తట్టుకోగల అవి అన్నట్టుగా మన నాటి పిల్లలకి ఏమో అబ్రెడ్ పిల్లలు అయితే అవి కట్టుకోవాలి మన శల్క పిల్లలు అవి రేకుల ఇప్పుడు రేట్ల సడ్డి కాదు ఇంకా బయట పోయిన తర్వాత గడ్డి కాకుండా అవి ఏం తింటుంది ఇవి గడ్డి కాకుంటే మండ తుమ్మ ఇట్లా కొడితే తింటాయి కాయలు తుమ్మకాయలు అన్నీ తింటాయి అవి కాకుండా నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు నీళ్ళు పొంగనే తాగుతాయి ఇప్పుడు పోతాపుడు అంటే ఈడ తాతాయి ఇంటికాడ అక్కడనే మన చెరువు తాగుతాయి మళ్ళీ ఇంటికి రాగానే ఇంటికాడ గోల పోస్ట్ పెడతాం అవసరమైతే తౌడు వేసి కొద్దిగా తౌడు నీళ్ళు తాగుతాయి తౌడు నీళ్ళు తౌడు నీళ్ళు అంటే కొంచెం బలం కోసం బలం కోసం మీరు పెట్టిన పెట్టుబడికి తర్వాత మీకు వచ్చే రాబడికి మీరు తృప్తిగా ఉన్నారా మంచిగా ఉంది అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి వాళ్ళు కొత్తగా అంటే అలాగే బట్టి ఉంటుంది చేసే ఓపిక కష్టం దాన్ని అంటే అనుకుంటే రిస్క్ తీసుకోవాలి అది దీనికి రోజంతా చేసేడు ఉంటుందా ఏం లేదు మందులు వాటిని మేసేది మీది కంటిన్యూ చూసుకోవాలి తిప్పి మేపేది ఉంటుంది ఇంకోటి ఒక ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇవి పెంచాలంటే పెంచవచ్చా పెంచవచ్చు పెంచవచ్చు కానీ అది రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకోవాలి అంటే దగ్గర చూసుకోవాలి ఇప్పుడు ఇది అంటే మేమే చూసుకుంటాం అక్కడ పోయినా మేయకుండా ఏమంటే చూసి మళ్ళీ ధూళ్ళు చేసుకుంటాం ఏమంటే ట్రీట్మెంట్ అట్లా చూసుకోవాలి నెవర్ పెట్టేది మేత మేది ప్రతి ఒక్క మీరు గమనిస్తాం సాయంత్రం ఏది మేస్తుంది మేస్తలేదా అని చూస్తాం అది మేలే అంటే ఇంటికి రాగా దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం జనరల్ గా అంటే అవి ఇట్లాంటి జబ్బులు వస్తుంటాయి మీరు అన్నారు కదా ఇప్పుడు మేయలేదు అంటే మీరు వచ్చి టీకాలు ఇస్తారు కదా అట్లాంటి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి నల్లవాడి ఉంటాయి కుర్రు రోగం జ్వరాలు రావడం అవి కుంటుడు చూసుకోవాలి వాటికి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే మీరు తీసుకొచ్చిన వాటిలో ఒక యాభై కానీ వంద కానీ తీసుకొస్తే వాటిలో చనిపోయా ఉంటాయి మనం పోతాయి ఒక రెండు మూడు పోతాయి ఎట్లా పోతాయి ఇక కొన్ని సీరియస్ సీరియస్ అయ్యి కొన్ని పోతాయి సీరియస్లో ఓకే అంటే చచ్చిపోయి ఎక్కువ ఏమి ఉండవు తక్కువనే అంటారు మీరు మోటార్లు ఒక జత మీరు పద్నాలుగు వేలకు తీసుకొస్తాను జత పద్నాలుగు వేలు అంటే మీరు అమ్మేటప్పుడు ఎంత అమ్మతారు అండి బల్క్లో మీకు కూడా ఎంత పడుతుంది ఇరవై పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై కమ్మిస్తారు ఈ మధ్య కాలంలో నాలుగు నెలలు వచ్చి మీకు ఖర్చు ఎంత ఒక మేక మీద ఎంత ఖర్చు పెడతారు అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు మందులో తప్పితే పెద్ద ఖర్చు ఏం లేదు ఇప్పుడు మీరు బయట మేపిస్తారు అక్కడ ఏ టైంకి ఇప్పుతారు ఏ టైంకి మళ్ళీ తీసుకొస్తారు పదిన్నర పదింటికి పదిన్నరకి ఇప్పుతాం సాయంత్రం ఆరు తీసుకొని వస్తారు తీసుకొని వస్తారు అంటే అక్కడ కావాలి కదా సరే అంటే మేపేది మేపుకొని తీసుకొని వస్తారు ఓకే సో మీ అనుభవాలు మాతో పంచుకుని ధన్యవాదాలు అండి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సాగునీసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు